हेलो एव्रीवन, दिस इज शैलजा, वेलकम टू माय चैनल। फ्रेंड इंटिके लंच की इनवाइट चेसाडु, सो दारिलो वेल्तू ई बिल्डिंग चाला चूडडानिकी चाला अट्रैक्टिव गा उंदनि तीसानु वीडियो। सो इंट्लो एंटर अव्वंगाने बॉयज ऑलरेडी कुकिंग स्टार्ट चेसेसारु, वेजिटेबल बिर्यानी चेस्तुन्नारु बिकॉज अखिल वेजिटेरियन। सो मंचिगा स्मेल घुमघुमला आडिपोतुन्नायि। ऑनेस्टली स्पीकिंग अम्मायल कन्ना अब्बायले चाला फास्ट टेस्ट कुक चेस्तारु। सो अखिल एनिमी लवर, एनिमी मूवीस अंटे एंत पिच्चे अंटे असलु कूर्चोनि चेप्पमंटे ओक गंट सेपु मंचिगा ओपिग्गा चेप्तारु वाटि गुरिंचि, वाटि स्टोरीस एंटि अनि। सो दानि मीद मूत पेडदामंटे दोरकलेदु, मंचिगा दोस पैन तीसि दानिकि मूतलागा पेट्टारु। सो वीळ्ळु ఒక సైడ్ వెజిటేబుల్స్ కుక్ చేస్తూ ఉంటే పక్కన మేము రైస్ పెట్టి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాము రైస్ బాయిల్ అవ్వడానికి। ఫ్రెండ్స్ ఇంటికి లంచ్కి వెళ్తూ ఉంటే మంచి ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అబ్బా ఒకరోజు వన్ డే బాధ తప్పింది అనిపిస్తుంది। ప్రతిరోజు మనమే కుక్ చేసుకొని మనమే తిని ఆఫీస్కి వెళ్ళి రావడం అంటే ఒక రొటీన్ లైఫ్లా వెళ్ళిపోతుంది। వంట చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ కుక్ చేసుకోవాలి। सो इदे लाइफ अयिपोतुंदि, ओक मेकानिकल लाइफ लागा अनिपिस्तुंदि। सो अप्पुडप्पुडु फ्रेंड्स इंटिकि लंच की गानी फ्रेंड्स तो ट्रिप चेस्तुंटे कोंचेम लाइवली फीलिंग अनिपिस्तुंदि नाकु। सो नेनु वाळ्ळतो इक्कड कार्ड्स आडुकुंटुन्नामु, नाकु असलु कार्ड्स रादु, नेनु इंतवरकु एप्पुडु आडलेदु। सो ट्रई चेस्तुन्नानु कलपडानिकि एक्सपेरिमेंट। इक्कड उन्न वाळ्ळंदरू प्रति ओक्करु कार्ड्स सूपर गा आडतारु एक्सेप्ट मी। नेनु इप्पुडिप्पुडे वाळ्ळ दग्गरनि नेर्चुकुन्नानु फस्ट टाइम। सो अखिल द प्रो मास्टर इन प्लेइंग कार्ड्स नेर्पिस्तुन्नाडु, असलु एला हैंडिल एला पट्टुकोवाली, असलु ई गेम एला आडाली अनि नेर्पिस्तुन्नाडु। अखिल वाळ्ळ इंट्लो चाला चिन्नप्पटि नुंचि वीळ्ळु गेम्स आडुतू उंटारंट फैमिलीस तो। ఒక ఫన్నీ కన్వర్సేషన్। సో అఖిల్ ఇక్కడ మంచిగా గిన్నెలు తోముతున్నాడు, ఎందుకంటే అన్ని సింక్లో ఒకటేసారి గిన్నెలు చూస్తే భయమేస్తుంది, అందుకే ఉన్నవి ఉన్నట్టు కడిగేస్తున్నాడు। సో బిర్యానీ అయ్యేలోపు మేము ఇక్కడ బజ్జీలు వేసుకుంటున్నాం, మిరపకాయ బజ్జీలు, యమ్మీ యమ్మీ, ఎంత బాగుందో అసలు అబ్బాయిలు అందరూ వంట చేస్తున్నారు, నేను మంచిగా కూర్చొని చూస్తున్నాను। సో పాపం అది వాళ్ళందరూ వంట చేస్తున్నారు, నేను ఖాళీగా కూర్చుంటే ఏం బాగుంటుందని నేను మిర్చికా సాలన్ కర్రీ చేశాను। అనుకోకుండా సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కామెడీ, అక్ని పనీర్ బిర్యానీ చేసుకుందామని అనుకున్నాము యాక్చువల్గా। సో కాల్ చేసి నేను చెప్పాను తనకి పనీర్ బిర్యానీ చేసుకుందాము అని, అంటే తను ఉన్నాడు ఓకే ఫైన్ నేను వెళ్ళి తీసుకొస్తా అన్నాడు। సో నేను అన్నాను వద్దు, మనం ఇంట్లోనే పనీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్లో చాలా ఉన్నాయి, ఈజీగా చేయొచ్చు అని అన్నాను, తను ఓకే అన్నాడు। సో నెక్స్ట్ డే ఫోటో పంపించి ఐఎమ్ డూయింగ్ పనీర్ అన్నాడు। ఆ గిన్నెలో ఎన్ని పాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా చాయ్ చేసుకుంటాం కదా ఇద్దరు ముగ్గురికి, అన్నీ పాలు ఉన్నాయి। సో నేను ఆ ఫోటో చూసి షాక్ అయిపోయి మళ్ళీ కాల్ చేశా, అదేంటి నువ్వు చాలా నువ్వు పనీర్ చేస్తున్నావు అన్నో, మరి కొన్నే పాలు ఉన్నాయేంటి అంటే, అవును దీంతోనే పనీర్ చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోలో ఇలాగే ఉంది అని। ఏ యూట్యూబ్ వీడియో చూసాడో తెలియదు కానీ నేను ఫుల్ నవ్వుకున్నాను, ఎందుకంటే నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొచ్చి ఒక 2 లీటర్స్ మిల్క్తో చేస్తేనే ఒక 3 మెంబర్స్కి సరిపోయే పనీర్ అవుతుంది, అలాంటిది 1/2 లీటర్ కూడా లేవు ఆ మిల్క్, ఆ మిల్క్తో పనీర్ చేస్తా అన్నాడు, ఫుల్ కామెడీ। అలా మా లంచ్ ఫనీ టాక్తో ఫనీ కుకింగ్తో ఎండ్ అయ్యింది। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్।